హాయ్ ఎవ్రీవన్, ఈరోజు చాక్లెట్ చిప్ కుక్కీ మిక్స్తో చాక్లెట్ చిప్ కుక్కీని ఎలా చేయాలో నేను చూపెడతాను. ఇది చాలా ఈజీ. ఇది ఓవెన్లో నేను చూపెడతాను, కాకపోతే ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. నేను ఈ బ్రాండ్ చాక్లెట్ చిప్ కుక్కీ మిక్స్ వాడుతున్నా ఇక్కడ. ఇప్పుడు ఎలా, ఫస్ట్ దీని మెథడ్ ఏంటో చూద్దాము. నేను ఇక్కడ ఈ పెద్ద బౌల్ తీసుకున్నాను, మీరు నార్మల్గా చిన్న బౌల్లో కూడా కలిపేయచ్చు. అయితే దీనికి కావాల్సింది ఒక ఎగ్, ఇది హాఫ్ కప్పు మెల్ట్ చేసిన బటర్, కరిగించిన బటర్ అన్నమాట. ఇది ఈ హాఫ్ కప్ బటర్ అయితే మీరు నార్మల్గా స్పూన్తో ఇలా మిక్స్ చేసుకోవచ్చు కూడా, ఇలా మిక్స్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ఆల్రెడీ ఈ మిషన్ నా దగ్గర ఉంది కాబట్టి విస్కర్ పెట్టేసి మిక్స్ చేసేస్తున్నాను. ఇది పెట్టేసి ఇక్కడ మిక్స్ చేస్తాను దీన్ని. కొన్ని సెకండ్స్ మిక్స్ చేసేసుకోండి. అట్లా మీరు చేయితో కూడా స్పూన్తో ఇలా మిక్స్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మిషన్ నా దగ్గర ఉంది కాబట్టి నేను మిషన్తో చేస్తున్నాను. అవి రెండు బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఈ చాక్లెట్ చిప్ కుకీ మిక్స్ ని అందులో వేసేసి కలిపేయాలి. చూడండి, ఇది ఇంకొంచెం మిక్స్ చేయాల్సి ఉంది. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఇది ఇలా తీసేసి దీంట్లో ఈ కుకీ మిక్స్, ఇందులో ఆల్రెడీ ఇందులో చాక్లెట్ చిప్స్ ఉన్నాయి, ఈ కుకీ మిక్స్ ఇలా వేసేసుకోండి. జస్ట్ స్పూన్తోనే మిక్స్ చేసేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకున్న మిక్చర్ ఇలా కనపడుతుంది, ఇలా ఉంటుంది. దీన్ని ఒక 1 టేబుల్ స్పూన్ తీసేసుకొని, మిక్చర్ తీసుకొని ఈ ట్రే పైన ఒక 2 ఇంచెస్ గ్యాప్ లో ఇలా పేర్ చేసేయాలి. అది నేను మీకు చూపెడతా ఎలా చేయాలో. ఇక్కడ నేను 375 ఫారెన్హీట్స్ లో సెట్ చేసుకుంటున్నాను బేక్ టైమ్ లో. బేక్ ఫస్ట్ ఇలా నొప్పాలి. ఇది 350 పైన ఉంది, ఇప్పుడు 375కి నేను పెడుతున్నాను. ఇది ప్రీ హీట్ చేస్తున్నాను, స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఈ వితిన్ 10 మినిట్స్ లో అది ప్రీ ఈ ఓవెన్ అనేది ప్రీ హీట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఈ లోపల అది ప్రీ హీట్ అయిపోయేంత లోపల మనము కుక్కీస్ కుకీ ట్రే మీద ఆర్డర్ గా ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను ఈ టేబుల్ స్పూన్ తో ఈ కుకీ మిక్స్ తీసుకున్నాను, తీసుకొని ఈ ట్రే పైన పెట్టేస్తాను లైన్ గా. మధ్యలో మధ్యలో స్పేస్ ఇవ్వాలి, ఒకదాని తర్వాత ఒకదానికి స్పేస్ ఇచ్చేసేయాలి. ఇలా పెట్టి ఇలా అన్ని లైన్ గా పెట్టేసి కాస్త ఫ్లాట్ చేసేస్తాను నేను.
ఇలా పెట్టేసి ఇలా చేసేసుకోవాలి. ఈ విధంగా మధ్యలో ఎంత 2 ఇంచెస్ అంత స్పేస్ ఇచ్చేసి ఒకదాని తర్వాత ఒకటి అలా చేసేసుకుని లోపల ఓవెన్ లో పెట్టేసుకుంటే అది 8-10 మినిట్స్ లో మంచిగా కుక్కీస్ రెడీ అయిపోతాయి. అది నేను అన్ని చేసి చూపెడతాను మీకు. చూడండి, ఇక్కడ ఇప్పుడు 375 ప్రీహీట్ అదంతా రెడీ అయిపోయి ఉన్నది ఓవెన్ మొత్తము. ఇప్పుడు నేను ఈ విధంగా పెట్టుకున్న ఈ కుకీస్ ని ఓవెన్ లో పెడుతున్నాను. ఇది 8 మినిట్స్ లో ఈ కుకీస్ ఏ విధంగా అవుతాయో మనం చూస్తాము. చూడండి, ఇప్పుడు 10 మినిట్స్ అయింది. అవి కుకీస్ ఏ విధంగా తయారయ్యాయో నేను మీకు చూపెడతాను. చూడండి, మనం ఎంత చిన్నగా తీసుకున్నాము, అవి చాలా పెద్దగా ఇలా పొంగినట్టుగా వచ్చేసినాయి. చూడండి, ఇవి చల్లారినాక తీసి మళ్ళీ చూపెడతాను మీకు. సెకండ్ బ్యాచ్ ఈ విధంగా చేశాను. చూడండి ఏ విధంగా ఇది ఎంత మంచిగా చాక్లెట్ చిప్ కుకీ తయారైందో. ఇది బ్యాక్ సైడ్ మంచి కాలింది, బ్రౌన్ అయిపోయింది. ఈ విధంగా ఈజీగా ఇంట్లోనే చాక్లెట్ చిప్ కుకీ మిక్స్ సాయంతో చేసేసుకోవచ్చు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.